సిద్ధహస్తులైన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇప్పటికీ కూడా అంటే సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా నవరత్నాల పేరుతో హామీలతో హామీలు గుప్పించి ప్రజలందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈ రోజు గద్దెనెక్కి సంవత్సరం అయిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా ముందుకెళ్లకుండా ఈవెన్ వాటి గురించి మాట్లాడడం పక్కన పెడితే మోసం చేసే ప్రక్రియలో ముందుకెళ్తున్న తరుణంలో ఈ రోజు మద్యం అన్నది కూడా ఒక పెనుభూతంగా మారే పరిస్థితి ఈ రోజు కనిపించింది. కరోనా నేపథ్యంలో సుమారుగా 45 రోజుల పాటు అందరూ కూడా ఇంట్లో ఉండి లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో ఏ షాపులు తెరవక మందు దొరకక చాలా మంది దాన్ని అలవాటు చేసుకొని భార్య పిల్లలతో ఇంట్లో క్షేమంగా ఉండి ఆనందంగా ఉంటున్నటువంటి తరుణంలో మళ్ళా మద్య షాపులు ఓపెన్ చేసి జనాలందరినీ కూడా గందరగోళపరిచి అందరిలోని కూడా ఒక అలజడి సృష్టించి ఒక ముఖ్యంగా చెప్పాలంటే మహిళల్లోని మళ్ళా ఒక అలజడి సృష్టించి మానసికంగా వాళ్ళకి ఎటువంటి శాంతి లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి నిరసనగా ఈరోజు మద్య షాపులు మూసేయాలని చెప్పి అదేవిధంగా మద్యపాన నిషేధం ఏదైతే హామీ ఇచ్చారో ఆ మద్యపాన నిషేధం దిశగా ముందుకెళ్లాలని చెప్పి ఎంతో మంది మహిళల తాలూకా ఆవేదనకి మేము కూడా వాళ్ళకి ఒక భరోసా కల్పించాలని ఉద్దేశంతోనే ఈరోజు తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్షకి మేమందరం కూడా పూనుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరు మహిళలు అన్ని నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల్లోని కూడా ఈ వన్ వీక్ పాటు ప్రతి మహిళకి కూడా భరోసాగా తెలుగుదేశం పార్టీ మహిళలందరూ ఉన్నాము, తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ భరోసాగా వాళ్ళకి వెనక ఉండి నడిపిస్తుంది అని చెప్పి చెప్పడానికి ఈ రోజు మేమందరం కూడా దీక్షలకి కూర్చోవడం జరిగింది. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు, మహిళలను ఎలా మోసం చేస్తున్నారు, పథకాల పేరుతో మోసాలు చేసుకొని ఓవరాల్ గా పథకాల పేరుతో మోసాలు చేసుకుంటున్నారు, అదేవిధంగా ప్రజలను మోసం చేయడమే కాకుండా ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మేము ఈ మాట చెప్తున్నాం అంటే 45 రోజుల పాటు లాక్డౌన్ లో ఉండి ప్రజలందరూ కూడా హాయిగా ఉంటున్నటువంటి తరుణంలో మందు షాపులు ఓపెన్ చేసి అక్కడ కనీసం లాక్డౌన్ సిచ్యువేషన్స్ కానీ కరోనా సంబంధించిన విషయాలు ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన నియమ నిబంధనలు పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ కరోనా నేపథ్యంలో కరోనా ఇటువంటి సమయంలో ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు వీళ్ళు మందు షాపులు ఓపెన్ చేస్తారంట. అంటే ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారు. ఈ రోజు లాక్డౌన్ సిచ్యువేషన్స్ నడుస్తున్న దేశం అంతా కాదు ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో నడుస్తుంది. ఇటువంటి తరుణంలో మనల్ని చేయాల్సిన పని ఏంటి, ఇంట్లో కూర్చొని ఉండండిరా బాబంటే పని పాటికి వెళ్ళడానికైతే బయటకు వస్తే పోలీసులు తంతారు. ఎందుకు వచ్చారో భగవంతుడు అని పోలీసులు గట్టిగా తంతారు. కనీసం పాలపేకటికి బయటకు వెళ్ళినా పోలీసులు తంతారు. కానీ ఈ రోజు నేను మందు బోట్లు కొనుక్కుంటానరా అంటే పోలీసులు వదిలేస్తున్నారు. నేను వాళ్ళు తప్పుపట్టట్లే, ఈరోజు చాలా మంది పోలీస్ వ్యవస్థలో చాలా మంది కూడా ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. 42 రోజుల పాటు ఇంట్లో కూర్చొని వాళ్ళ భార్య పిల్లలు పక్కన వదిలేసి రోడ్ల మీద కరోనాతో పోరాటం చేస్తుంటే ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ మందు పేరుతో బయటకు తీసుకొచ్చి మేము చేసిన దీక్ష లాంటి మా పని అంతటినీ కూడా బూడిదల పోసిన పన్నీరు చేశారని చాలా మంది వాపోతున్నారు.